జయత్తి జైకొట్టిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత విజయం మోదీ శ్రమ వృధా బీజేపీకి తప్పని ఘోర పరాభవం దక్షిణాదిన మళ్లీ ఖాతా తెరిచిన కాంగ్రెస్ బీజేపీ గల్లంతు కింగ్ మేకర్ ఆశలు పెట్టుకున్న జేడిఎస్ ఆశలు హులకి బీజేపీ పుట్టి ముంచిన కుల మత రాజకీయాలు అవినీతి లింగాయత్ ఒక్కలిగలకు రిజర్వేషన్లతో మిగతా వారు దూరం తమ వర్గ నేతలకు పరాభావంతో చేయించిన లింగాయత్లు నలభై శాతం అవినీతి ఆరోపణలతో మసకబారిన బొమ్మ సర్కార్ సమిష్టి కృషి వ్యూహక వ్యూహాత్మక ప్రచారంతో కాంగ్రెస్ విజయడంక ఇప్పుడు ప్రశ్న సిద్ధరామయ్య సీఎం సిద్ధరామయ్య డికే శివకుమార్ నిజంగా నాకు ఇక్కడ మాట చెప్పండి అన్న ఒకవేళ సిద్ధరామయ్య ఇక్కడ ఇక్కడ పంచాయతీ ఉంది సిద్ధరామయ్యను సీఎం చేస్తే ఇందులోకే శివుడు బయటికి వెళ్తాడా ఒకవేళ శివకుమార్ని సీఎం చేస్తే ఇందుకే రామయ్య బయటికి వెళ్తాడా బీజేపీ దీనికోసం చూస్తా ఉందా అంటే నేను ఒక బీజేపీ లీడర్ కాకుండా ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రతిపక్షం బతకాలని కోరుకునేటువంటి నాయకుడిగా నిజంగా కాంగ్రెస్ పార్టీ రివైవ్ అయ్యి మా నుంచి ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు కలుగుతుంటే మా తప్పుల్ని మాకు ఎత్తి చూపాలి నా వీపు నాకు కనబడదు కాబట్టి కాంగ్రెస్ బతకాలని అనుకుంటే నిజంగా కాంగ్రెస్ కు కాంగ్రెస్ పార్టీ బతకాలని ఉండుంటే మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యమంత్రి కావాలి రాజస్థాన్ లో సచిన్ పైలట్ కావాలి ఇక్కడ డికే శివకుమార్ కావాలి దీని వెనకాల బీజేపీ స్వార్థం రఘునందన్ స్వార్థం ఏం లేదు అక్కడ అక్కడ ఉంది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ కి మీరు ఎప్పుడు అవకాశం ఇస్తారు ఎనభై ఏళ్లు దాటినోళ్ళు తొంభై ఏళ్లు దాటిన వాళ్ళు ముఖ్యమంత్రులు చేసుకుంటా పీపుల్ రూపంలో మీరు చేసిన ప్రయోగం ఫలమైంది కదా కొన్ని సందర్భాల్లో విఫలం కావచ్చు మటి విల్ బట్ మటి విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇప్పుడు అక్కడ యడ్యూరప్ప గారికి ఇవ్వకపోవడం వల్ల కొంత లింగాయతులు మాకు నారాజ్ అయినటువంటి మాట వాస్తవం సో ఇప్పుడు ఇక్కడ వీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మేము అక్కడ నుంచి తీసుకొచ్చి బసవరాజ్ బొమ్మ గారిని తీసుకొచ్చి పెట్టి అంత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే అన్న ఒక నాయకుడు కనీసం ఒక టెన్ ఇయర్ దొరికితే ఏంది మనం అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఒక అవకాశం వస్తుంది బై ఎలక్షన్ లో గెలిచిన రఘునందన్ ఏం చేసిందంటే రెండున్నర ఏళ్ళలో ఏం చేస్తాం ఏం చేస్తాం అందుకంటే ఎక్కువ ఏముండదు అట్లే ఇక్కడ సిద్ధరామయ్య కంటే నా ఒపీనియన్ సే నాట్ ఏ కాంగ్రెస్ పార్టీ ఒపీనియన్ గా జనరల్ గా బయట నుంచి చూస్తున్నటువంటి వ్యక్తిగా చూస్తే సిద్ధరామయ్య ఆల్రెడీ ఎంజాయ్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ టెన్ ఇయర్ ఫుల్ టెన్ ఇయర్ ఎంజాయ్ చేసిండ్రు సిద్ధరామయ్య గారిని కేంద్రంలోకి తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి లకు తీసుకోవాలి మంచి బాధ్యత ఇస్తామని చెప్పాలి ఏదో ఒకటి చేసుకోవాలి శివకుమార్ లాంటి కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి మంచిగుంటుంది అనేది నా సూచన వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ కర్మ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి ఎవరైతే బెటర్ ముప్పై నాలుగు శాతం మంది సిద్ధరామయ్యను కోరుకున్నారు కర్ణాటక ప్రజలు ఆయన ఓటింగ్ లో పాల్గొన్నారు బీజేపీ ఇప్పుడు శివకుమార్ పైన ప్రేమ జాలి దయా చూపించడం ఒక కొత్త చర్చకు దారి అనేది ఒక ఎందుకంటే శివుని బయటికి తీసే కార్యక్రమంలో ఉంది శివుడు కూడా వస్తాడు కదా విద్వేష దుకాణం విద్ అన్ని రాష్ట్రాల్లో ఇదే ఫలితం రాహుల్ ద్రవిడ నేలపై బీజేపీ కథం కలిసి పని చేద్దామని చెప్పి స్టాలిన్ లోక్సభ ఫలితాలకు సూచిక అని చెప్పి శరద్ పవార్ బీజేపీ ఎత్తులిక సాగవు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నీచ రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని చెప్పి కేటీఆర్ తెలంగాణలోను వచ్చేది కాంగ్రెస్ బీజేపీ ఓడితే బాధ ఎందుకు అని చెప్పి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మీరు ఏం చేస్తారు అభిప్రాయం వాళ్ళది అభిప్రాయాలను గౌరవిస్తాం రైట్ వారి మాటల్ని మేమేం కట్ చేయాల్సింది లేదు ఖండించాల్సింది లేదు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళే ఎందుకంటే ఎక్కువ వెళ్ళిపెట్టారు కదన్న డిమానిటైజేషన్ తర్వాత లక్ష గంటలు చర్చ జరిగింది దేశం మొత్తంలో అన్ని టీవీలలో కలిసిన చర్చ లక్ష లక్ష గంటలు జరిగింది ఏమైంది ఉత్తరప్రదేశ్లో మూడు వందల మూడు సీట్లు ఇచ్చారు మా అన్నీ ఒక ఒక పనికి ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే ఎన్నికలే పార్టీలకు కాబట్టి డిమానిటైజేషన్ కానీ లేకపోతే మళ్ళీ గవర్నమెంట్ రిపీట్ కావడం కానీ అంటే ఎక్కువ స్థానాలతో రిపీట్ కావడం కానీ కొంత ప్రజల నుంచి దొరికిందని అనుకోవచ్చు కూడా ఒక రాష్ట్రం పోయినంత మాత్రాన ప్రధానమంత్రి గారు మోడీ మస్క బారింది అనేటువంటి సెంటెన్స్ ఎట్లా కరెక్ట్ అవుతుంది అన్న నాట్ లాస్ట్ నాట్ ఈవెన్ వన్ పర్సెంటేజ్ ఆఫ్ దోట్స్ మా మీద విశ్వాసాన్ని కోల్పోలేదు కోల్పోయినప్పుడు మోడీ మస్క అనే మాట ఎట్లా వస్తదన్న వీళ్ళంతా ఇంతకంటే ఎక్కువ తిట్టరన్న డిమాండేషన్ అప్పుడైతే దీది ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ప్రచారం చేసుకుంటూ ప్రధానమంత్రి గారిని పట్టపగల రోడ్ మీద అన్న ఇప్పుడు పంతొమ్మిది సభలు ఆరు రోడ్ షోలతో ప్రచారం కర్ణాటకలో మోడీ ప్రచారం తీరిది అయినా బీజేపీకి తప్పని ఓటమి అంటే అంత పెద్ద నాయకుడు బెంగళూరు రోడ్ల పైన తిరిగినప్పుడు ఆ ప్రభావం ఖచ్చితంగా ఉండాల్సిందేమో బెంగళూరు రిజల్ట్ చూసినా నేను అన్ని అన్ని జోన్లలో రిజల్ట్ అన్ని ఇట్లా పైకి జరిపి చూడదు అదే భాగ్యనగర్ అదే బెంగళూరు సిటీలో ఓకే మేమే ఉన్నాం లీల్ అంటే కేవలం అక్కడనే చేయలేదు కదా ఆయన అక్కడే చేసిండు మీరు చెప్పిన ఇరవై ఆరు కిలోమీటర్ల రోడ్ ఆయన బెంగళూరు నాకునే మోడీ భారతదేశ ప్రధాన వచ్చింది ఆ ప్రాంతానికి మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇంకొక రకంగా చెప్పేటోళ్ళు ఏం చెప్తారు పదహారు మేము గెలిచినా పద్నాలుగు కాంగ్రెస్ గెలిచింది బెంగుళూరులో దాన్ని ఇంకో రకంగా చెప్పేట ఇంకొక రకంగా చెప్తారు నేనేమిన్నా మోడీ గారు రాకపోతే ఆ మాత్రం అరవై ఐదు కూడా వస్తుండో మాకు ఇంకొంచెం ఇబ్బంది అయితే అన్న కాదు ఎంతకంటే ఎక్కువ దాదాపు ఇరవై పై చిలుకున్నటువంటి పడిపోయినాయి కదా నేను ఏమిటన్నా ఓడిపోయినా ఓడిపోయినాం ప్రజలు కాంగ్రెస్ ని గెలిపించారు దాన్ని స్వాగతించాల్సిందే కాంగ్రెస్ కు ఐదు సంవత్సరాలు పరిపాలించినందుకు మాండెట్ ఇచ్చారు మంచిగా పరిపాలించారు బుద్ధి కలిగి ఉండరు కోకురి పీతల పంచాయతీ జయకుర్రి ఈయనకి తాయన బయట బయటకోకరు ఆయనకి ఈయన బయటకోకరు దీజ్ ఆర్ ద డెమోక్రటిక్ స్పిరిట్ గా నేను వాళ్ళు కూడా మంచిగా ఉండాలని కోరుకొని చెప్పిన శివున్నో రామున్నో గుంకోవచ్చు చాలా ఇష్టమే దానికి నేనేం చేస్తాను నువ్వు బీఫామిచ్చినాయనే నీ పార్టీలో ఉండకపోతే నా తప్ప ఎట్లయితే మళ్ళన్న అరే నువ్వు జీతం ఇచ్చిన వచ్చి రగన్న కార్లో కూర్చుంటే దానికి నన్ను తప్పు పడితే ఎట్లయితే అయితే నువ్వు ఇచ్చిన జీతం తీసి కార్ ఎవరికైనా ఉంటది ప్రజాస్వామ్యంలో తలుపులు అందరి కోసం తీసి ఉంటాయి అన్న నా దగ్గరకు వచ్చి నా సిద్ధాంతాన్ని పనిచేస్తా అంటే వద్దంటమా అన్న నచ్చలేదంటే తలుపులు తీసే ఉంటాయి పోవడానికి కూడా దాన్ని ఎవరేం చేస్తారని ఆపలేమన్న డెమోక్రసీలో కాంగ్రెస్ ఫ్రంట్ కు మార్గం సుగమం త్వరలో ఢిల్లీలో బీజేపీ ఇతర పార్టీల సమావేశం కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్లో ఇనుమడించిన ఉత్సాహం అంటూ ఇప్పటి వరకు కేసీఆర్ చెప్తున్నటువంటి మాట రాజీవ్ సర్దేశాయి గారు అన్నారు అది ఎంతవరకు నిజమో తెలియదు విపక్షాలకు అన్నిటికీ ఫండింగ్ చేస్తా నేను నన్ను కూటమికి చైర్మన్ చేయరు అనేటువంటి మాట సో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ కూటమి పెద్దగా కొంత బలాన్ని సంతరించుకున్నట్టే కదా ఈ ఎన్నికల ఫలితాల ద్వారా ఈ రెండు రోజులు ఇట్లా కనబడుతుంది అన్న ఈ రెండు రోజుల తర్వాత అందరు మర్చిపోతారు మనిషికి మనిషి మనిషికి దేవుడు ఇచ్చిన వరం మర్చిపోడు ఆ జీవితంలో జరిగిన అనేక సంఘటనలు నువ్వు మర్చిపోతావు బతకలేవు బతకలేవు వాస్తవం ఏంటంటే ప్రజలు కూడా ఇచ్చిన హామీలను ఈ రెండు రోజులు గుర్తుకుంటున్నా మూడు రోజులు కథం మళ్ళై అంతే ఇంకొకర్నా సర్టెన్ మౌస్ లోకి వచ్చి డిలీట్ కొట్టినట్టు కొట్టేస్తేనే ఉంటావు చాలా ఇష్టమైన వాళ్ళు మన కుటుంబ సభ్యులలో ఎవరైనా అన్ని అన్ని అందరికన్నా ఇప్పుడు నీకు చాలా ఇష్టమైన వాళ్ళు నీ కుటుంబ సభ్యులలో ఎవరైనా అనుకోని సంఘటన జరిగింది లేదా మా కుటుంబ జరిగింది ఎన్ని గంటలు ఉంచుకుంటావు ఇంట్లో ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ ఉంచవు ఎక్కువ ఉంచితే నలభై ఎనిమిది గంటలు ఉంచుతాయి ఎవరైనా అమెరికాకి వెళ్ళి వచ్చేది ఆ తర్వాత ఏమైతుంది పది రోజులు దావతే నడుతుంది కదా పదకొండో రోజు నీ డ్యూటీ నీది నా డ్యూటీ నాది సో ఇదే దేవుడు మనిషికి ఇచ్చినటువంటి వరం అన్న ఇది చాలా చిన్నది కాంగ్రెస్ ఫ్రంట్ అనేది అన్నా నువ్వు కాంగ్రెస్ లో ఎవరు నాయకుడు ఇప్పుడు మళ్ళీ మీరు ఏంది కర్ణాటక ఎన్నికలతో రాహుల్ గాంధీ గారిని గొప్ప నాయకుడిగా ప్రొజెక్ట్ చేయదలుచుకుంటే కాదు కర్గేన్ కదా చేయాల్సింది అచ్చా ఖర్గేన్ చేస్తారని మీరు అనుకుంటురా అంటే చేయాల్సింది ఆయన అంటున్నారు చేస్తారని మీరు అనుకుంటురా అంటున్నారు నేను ఐ క్వశ్చన్ ఇస్ రైట్ నేను అనుకోవట్లేదు ఒకవేళ అనుకుంటే రాహుల్ గాంధీ అనే అంశమే చర్చ కాదు మరి ఇంకెక్కడ దిగా అయిపోయి కర్ణాటకలో గెలిసి రాహుల్ గాంధీకి ఏం సంబంధం ము కర్ణాటకలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిన గెలిచిన కంటే మరి గుజరాత్ ఎందుకు గెలవలేదు హిమాచల్ ప్రదేశ్ లో ఆయనకి సంబంధం లేకుండా గెలిచింది కాంగ్రెస్ పరంపర ఇప్పుడు స్టార్ట్ అయిందేమో సరేనా సంతోషపడి ఈ రోజు